గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు మనకు తెచ్చారు. అలాగే మొన్న కూడా మనం రీసెంట్ చూస్తే అంబులెన్స్లు ఇవన్నీ ఎందుకంటే ఏంటంటే చాలా కష్టకాలాల్లో మనల్ని చాలా ఆదుకున్నారు. ఇప్పుడు చూడవచ్చు మనం ఫీజు రియంబర్స్మెంట్, ఇల్లు పథకాలు, రేషన్ కార్డులు. ఇప్పుడు ఇదివరకు రేషన్ కార్డులు ఏంటంటే తిరగాల్సి వచ్చేది ఇంటింటికి, కానీ ఇప్పుడు ఆయన ఏంటంటే వాలంటీర్లు పెట్టేసి వ్యవస్థ ద్వారా మనకి ఇంటింటికే వచ్చి చేస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పేదల్ని ఆదుకోవడానికి ఆయన మనకి ముందుకొచ్చారు. ఎంతోమంది వికలాంగులకి పెన్షన్లు మనం చూడొచ్చు, డబ్బు ఇంటింటికి వచ్చి డబ్బులు ఇవ్వడం, చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం ఇంకా చాలా బెటర్గా చేస్తారు. ఇంకా ఆయన చేస్తున్నాడు, ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు ఆయన మన కోసం చేస్తారు. ఇళ్ళ పట్టాలు అందరూ బాగా ఇస్తున్నారు. అలాగే మాకు కూడా ఇల్లు వచ్చింది. అలాగే మాకే కాకుండా ఎంతోమంది పేద ప్రజలకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన అడ్డుపడినా సరే ఆయన ప్రభుత్వం అనేది నిలబడింది. ఆయన ముందు ముందు ఇలాగే ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి, అవి మనం చెప్పలేము. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పథకాలు ఆయన ముందుగా పేదల గురించి, చదువు, ఆరోగ్యం ఇచ్చా చాలా చేశారు. చాలా బాగుందండి, మేము చాలా సంతోషంగా ఉన్నాము. తెలుగు మీడియమే కాకుండా ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలకు మాత్రం చాలా అంటే చాలా గొప్ప సహాయం చేస్తున్నారు. మా రోడ్లో ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్నా అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అమ్మ ఒడి అన్నీ అందరికీ వచ్చినాయండి. ఆయన ఏదైతే మనకి దాంట్లో పెట్టారో, నవరత్నాల్లో పెట్టారో, అవన్నీ మనకి ఇస్తున్నారు. కరోనా టైంలో ఏంటంటే ఎవరు బయటికి రావడానికి లేదు, ఎందుకంటే మహమ్మారి మనల్ని చాలా చంపేస్తుంది. అలాంటి టైంలో మన ఇంటికే వస్తున్నారు, మన సేఫ్టీ కోసం వాలంటీర్ని మన దగ్గరికే తీసుకొస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ మరి యొక్క దినమున ప్రతి ఒక్కరు కూడా గర్వించేదగ్గ విషయం ఏంటంటే మరి వైఎస్ఆర్ గారు బ్రతుకుంటే ఇంకా ఎన్నో పథకాల ద్వారా మనల్ని అందరినీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించేవారు. ఆయన ద్వారా మరి అనేక మంది మేళ్ళు పొందారు. మరి ఆరోగ్యశ్రీ అనేది మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకి ఒక గుర్తింపును తీసుకొచ్చారు ఇన్ని యొక్క ఆంధ్రప్రదేశ్ అంటే. అదే రీతిగా అనేకమైనటువంటి పథకాల ద్వారా మరి ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మరి జగనన్న ఈ నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో మేలులు చేసి పేదవారు అనేవాళ్ళు ఉండకూడదు, ప్రతి ఒక్కరికి ఒక ఒక స్థానం కల్పించాలని చెప్పేసి ధ్యేయంతో మరి ఆయన పరిపాలిస్తున్నటువంటి పరిపాలనకు మేమందరం కూడా హర్షిస్తున్నాం. మరి ఒక సంవత్సరంలో ఇది చేశారంటే ఇంకా మిగిలిన సంవత్సరాల్లో ఇంకెన్నో చేస్తారని ప్రతి ఒక్కరు భావిస్తున్నటువంటి ఆ యొక్క తలంపును ప్రతి ఒక్కరు కూడా నిజం చేస్తారని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. జై జగన్, జై వైఎస్ఆర్. వాళ్ళ నాన్నగారి కంటే ఇంకా బెటర్గా చేస్తారని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. కావాల్సింది కూడా అదే. మరి గత పరిపాలన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకుంటే చాలా మరి మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి రాబోయే దినాల్లో ఇంకా మార్పులు చూస్తాం. అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటను, హామీని ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారు కంపల్సరీ. ప్రతి ఒక్కరిని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని ఆయన కోరిక. అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో కూడా ఆయన ఉంటేనే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయని ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. ఆయన ఆశను ప్రతి ఒక్కరిని నెరవేరుస్తాడు, తీరుస్తాడని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.